హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు టేస్టీ బ్రెడ్ ఆలు కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఒక బౌల్లో బాగా ఉడికిచ్చి స్మాష్ చేసిన ఆలు తీసుకోవాలండి నేనైతే ఒక ఫోర్ తీసుకున్నానండి అందులో ఒక ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉన్నాయో అవి వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు క్యాప్సికమ్ వేసానండి మీకు కావాలంటే ఆనియన్ క్యారెట్ బీన్స్ బీట్రూట్ స్వీట్ కార్న్ ఏ అవైలబుల్ ఉంటాయో అవి వేసుకోవచ్చు ఏ వేసినా టేస్టీ ఉంటాయండి తర్వాత హాఫ్ కప్ కొత్తిమీర వేసానండి ఆ తర్వాత చాట్ మసాలా ఒక స్పూను పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూను ఉప్పు టూ స్పూన్స్ వేసానండి దీనికి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుందండి సో అందుకు నేను టూ స్పూన్స్ వేసాను ఆ తర్వాత కారం అల్లుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ ఈక్వల్ క్వాంటిటీ ఒక్కొక్క స్పూన్ వేసానండి లాస్ట్లో కొద్దిగా కాన్ఫ్లోర్ వేయాలి ఇది ఎందుకు వేయాలంటే మనకి కట్లెట్ కొంచెం క్రిస్పీ రావాలంటే కాన్ఫ్లోర్ వేయాలండి నేను ఒక టూ స్పూన్స్ వేసాను అన్నీ వేశాక బాగా కలపాలండి అన్నీ బాగా కలిసి కలపాలి కలిపాక మనకు ఈ టెక్స్టర్ వస్తుంది ఇది ఇప్పుడు లెమన్ సైజ్ బాల్స్ చేసుకొని కట్లెట్ షేప్లో తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ప్రజెంట్ ఒక ఫైవ్ చేశానండి అవి చేశాక ఇప్పుడు ప్యాన్ హీట్ చేసి ఆయిల్ వేసి చేసుకున్న కట్లెట్స్ ఉంటాయి కదండీ అవి వేయాలి దానిపైన ఇంకొంచెం ఆయిల్ వేయాలి మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే పాన్ ఫ్రై చేశాను సో మూత పెట్టి అటు ఇటు ఫ్రై చేస్తూ ఉండాలండి వన్ మినిట్కి ఒకసారి సో మనకి బోత్ సైడ్స్ రోస్ట్ కావాలి కాబట్టి టూ సైడ్స్ అటు ఇటు తిప్పుతూ ఉండాలి రెడీ అయిపోయాయండి మనకు కట్లెట్ ఈ విధంగా వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి ఇప్పుడు ప్లేట్లో తీసుకొని దాన్ని కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ఈజీ అండ్ త్వరగా అయిపోతుందండి సో వేడి వేడి కట్లెట్ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి